ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పుల కలకలను నెలకొంది ఈ కాల్పుల్లో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి లాయర్స్ బ్లాక్ లోకి వచ్చిన దుండగులు కాల్పులకు తెగబడ్డారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో కాల్పుల కలకలను రేగింది లాయర్స్ బ్లాక్ లో ఒక్కసారిగా దుండగులు చొరబడి కాల్పులు జరపడంతో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు కాల్పుల్లో మహిళకు గాయాలయ్యాయి ఆ విజువల్స్ కూడా మన టెన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం వెంటనే హుటాహుటిన స్థానికులు అక్కడ ఉన్నటువంటి వారు అక్కడికి చేరుకొని ఆ మహిళను సమీప హాస్పిటల్కు కూడా తీసుకెళ్లారు ఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో కాల్పుల కలకలం రేగడంతో ఒక్కసారిగా కూడా అందరూ భయాందోళనకు గురయ్యారు లాయర్స్ బ్లాక్ లో దుండగులు చొరబడి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి దీనిపైన వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కూడా వెంటనే ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు కూడా ప్రారంభించారు అసలు వారు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇదే విషయంపై మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీ కృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు గోపి అసలు ఏం జరిగింది ఎంతమంది దుండగులు కాల్పులు జరిపారు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి కోర్టులో కాల్పుల కలకలం చోటు చేసుకుంది లాయర్ వేషధారణలో వచ్చిన ఒక ఆగంతకుడు లాయర్స్ బ్లాక్ లో కాల్పులు జరిపారు నాలుగు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడే ఉన్న ఒక స్థానిక మహిళకి గాయాలవ్వడం జరిగింది ఆమెను హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది ప్రస్తుతం పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది కోర్టు ప్రారంభం అయ్యే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది ఒక్కసారిగా కాల్పుల మూతతో ఒక్క లాయర్లు అలాగే కోర్టుకు వచ్చిన వారంతా కూడా భయాందోళనకు గురై పరుగులు తీశారు బయటకి పోలీసుల సమక్షంలోనే ఈ కాల్పులు జరిగాయి అయితే కాల్పులు జరిపిన వ్యక్తి సస్పెండెడ్ లాయర్ గా తెలుస్తోంది ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సింది ఘటనకు సంబంధించి కాల్పుల తర్వాత ఆ ఘటనా స్థలం వద్దకి పోలీసులు చేరుకున్నారు పూర్తిగా కోర్టు ప్రాంగణాన్ని మొత్తానికి కూడా ప్రస్తుతం సీల్ చేశారు ఎవరిని కూడా ప్రస్తుతం కోర్ట్ హాల్స్లోకి అనుమతించడం లేదు గాయపడిన యువతికి సంబంధించిన పరిస్థితి పైన ముఖ్యంగా కోర్టు సాకేత్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఆమెను ఎయిమ్స్ కి తరలించి ఆమెకు వైద్య చికిత్సను అందిస్తున్నారు ఏ కోణంలో ఈ ఘటన జరిగింది అన్న దానిపైన ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు లాయర్ వేషధారణలో కోర్టు కాంప్లెక్స్లోకి ఆయుధాన్ని ఎలా తీసుకొచ్చారు ప్రధానంగా సెక్యూరిటీ బ్రిడ్జ్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది గతంలో కూడా ఢిల్లీ జిల్లా కోర్టుల్లో అనేక ఘటనలు ఈ విధంగా రోహిణి కోర్టు లో కానీ సాకేత్ కోర్టు లో కానీ గతంలో కూడా ఇటువంటి ఫైరింగ్ ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి ఆ తర్వాత కోర్టుల వద్ద భద్రతను పెంచాలి అని చెప్పి సుప్రీం కోర్టు సిజిఐ ఆదేశాలు ఇచ్చినా కూడా తరచూ ఇటువంటి ఘటనలు కోర్టు ప్రాంగణంలోనే ఢిల్లీలో చోటు చేసుకుంటూ ఉంటున్న ఘటనలు మనకి స్పష్టం అవుతుంది సో ప్రస్తుతం ఈ ఘటనకు గల కారణాలు ఏంటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లాయర్ వేషధారణలో వచ్చి నాలుగు రౌండ్ల కాల్పులు లాయర్ ముసుగులో మరెవరైనా ఆగంతకుడు వచ్చాడన్న విషయాలు టార్గెట్ గా చేసుకొని ఈ కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు ఎస్ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ లోని విషయాలని తెలియ తెలియవచ్చే అవకాశం ఉంది ఆ ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో ఆ గతంలో కూడా కోర్టులకి ముఖ్యంగా తమ రైబల్స్ ని ముఖ్యంగా హతమార్చేందుకు ఈ విధంగా గన్స్తో కోర్టు ప్రాంగణంలోకి వచ్చి కాల్పులు జరిపిన సంఘటనలు ఢిల్లీ జిల్లా కోర్టులో చోటు చేసుకున్నాయి సో ఇప్పుడు కూడా సాకేత్ కోర్టులో అదే తరహాలో ముఖ్యంగా గ్యాంగ్స్టర్కి సంబంధించిన స్థానిక కోర్టులకి క్రిమినల్ కేసులకు సంబంధించిన వారిని హాజరుపరుస్తూ ఉంటారు సో ఈ సందర్భంగా ఎవరినైనా హతమార్చేందుకు గన్తో కోర్టు ప్రాంగణంలోకి వచ్చారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చెబుతున్నారు ప్రస్తుతం కాల్పులు జరిపిన తర్వాత ఆగంతకుడు పరారైనట్లుగా తెలుస్తుంది సో అతన్ని పట్టుకునేందుకు సీసీ కెమెరాలని ఫుటేజీని పరి పరిశీలించడం అలాగే స్థానికంగా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం ఈ కార్యాచరణలో పోలీసులు ఈ కేసుకు సంబంధించి ముందుకెళ్తున్నారు ప్రస్తుతం లాయర్లంతా అయితే కొంత ఆందోళనలో ఉన్నారు అలాగే ఈ అంశం పైన సుప్రీం కోర్ట్స్ సైతం స్పందించే అవకాశం కనిపిస్తోంది కోర్టులో న్యాయవాదులకి న్యాయమూర్తులకు సంబంధించిన భద్రతా అంశం కాబట్టి సో ప్రస్తుతం న్యాయవాదులు న్యాయమూర్తులంతా కూడా ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నారు కోర్టు పరిసరాల్లోకి ఏ విధంగా ఆయుధాన్ని తీసుకొచ్చారు ఖచ్చితంగా ఇక్కడ భద్రతా వైఫల్యం ముఖ్యంగా సెక్యూరిటీ చెకప్స్ అయిన తర్వాత మాత్రమే కోర్టు ప్రాంగణంలోకి ఎవరైనా ఇటు న్యాయవాదులైనా సరే కేసు పిటిషనర్లు పిటిషనర్లైనా సరే అనుమతించడం జరుగుతుంది కానీ అంత ఆవరణ ముఖ్యంగా సెక్యూరిటీ అనేది ఉంటుంది అందరిని చెక్ చేసి లోపలికి పంపిస్తారు అలాంటప్పుడు ఈ రోజు ఏ విధంగా ఒక గన్ లో ఒక పర్సన్ లోపలికి తీసుకెళ్లారంటే ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం అని అనుకోవచ్చా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే కోర్టులో కేవలం న్యాయమూర్తులు న్యాయవాదులు అలాగే పిటిషనర్ దారులు అలాగే సెక్యూరిటీ పర్సన్స్ ఎవరు లోపలికి వెళ్ళినా సరే ఖచ్చితంగా వారిని తరువుగా వారి వాహనాలు కానీ వారిని కానీ చెక్ చేసిన తర్వాతనే ఈవెన్ వాళ్ళు తీసుకెళ్లే క్యారీ చేసే బ్యాగ్స్ ని కూడా స్కానర్లో ముఖ్యంగా పెట్టిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది ప్రతిదీ కూడా సీసీ కెమెరాలో గేట్ వద్ద ఆ సిసి కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది కానీ ఏ విధంగా ఈ సెక్యూరిటీ బ్రిడ్జ్ జరిగింది ముందస్తుగానే ముఖ్యంగా సెక్యూరిటీ కళ్ళు కప్పి ఆయుధాన్ని లోపలికి తీసుకెళ్లారా ముఖ్యంగా లాయర్ ముసుగులో సరిగా చెకింగ్ అనేది జరపలేదా భద్రతా వైఫల్యం కోణంలో కూడా అధికారుల్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంది సెక్యూరిటీ వింగ్కి సంబంధించి సో ప్రస్తుతం గాయపడిన మహిళ పరిస్థితి అయితే ముఖ్యంగా కొంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఎయిమ్స్ లో ఆ మహిళ ఉంది ఎవరిని టార్గెట్ చేసుకుని ఈ కాల్పులు జరిపారు అన్న కోణంలో ముఖ్యంగా ఈ కాల్పులు జరిపిన వ్యక్తి పరారయ్యాడు కాబట్టి సో అతను దొరికితేనే ముఖ్యంగా కోర్టు ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు ఆ కెమెరాలో ముఖ్యంగా కాల్పులు జరిపిన వ్యక్తి యొక్క ముఖ చిత్రం అనేది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి సో దాని ఆధారంగా అతను పట్టుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు ఖచ్చితంగా భద్రతా వైఫల్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది గతంలో కూడా కోర్టుల్లో భద్రతను పెంచాలి ఈ తరహా ఘటనలు కేవలం ఢిల్లీలో ఇది మొదటిసారి కాదు గతంలో కూడా రోహిణి కోర్టులో మనం చూసాము ముఖ్యంగా కోర్టులో నిందితుల్ని హాజరు పరుస్తున్న సమయంలో వారిపైన కాల్పులు జరిపిన పరిస్థితి సో ఈ తరహా ఘటనల్లో వరుసగా చోటు చేసుకుంటుండడం ముఖ్యంగా ఢిల్లీలో సాధారణంగా మారిపోయింది సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మళ్ళీ ఒకసారి కట్టేతరంగా జిల్లా కోర్టు భద్రతను ముఖ్యంగా కట్టుదిట్టం చేసే దిశగా డైరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు ఎవరిని టార్గెట్ గా చేసుకుని ఈ ఘటన జరిగింది అలాగే పారిపోయిన వ్యక్తిని పట్టుకోవడం ఇటువంటి అంశాలపైన ప్రధానంగా పోలీసులు ప్రస్తుతం దృష్టి సారించారు ప్రస్తుతం కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి అలాగే బాధిత మహిళని ఎవరైతే కాల్పుల్లో గాయాల పాలైన మహిళ ముఖ్యంగా ఆమె పొట్టి కడుపు ప్రాంగ ప్రాంతంలో ఈ కాల్పులు అనేవి ముఖ్యంగా బుల్లెట్ గాయాలు అనేది ఆమెకు తగలడం జరిగింది సో ఆమెని బయ నడుస్తుండగానే ముఖ్యంగా బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి సో ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ గోపి ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం రేగింది లాయర్స్ బ్లాక్లోకి లాయర్స్ వేషధారణలో వచ్చిన ఒక దుండగుడు కాల్పులు జరిపాడు మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరపడంతో ఒక మహిళకైతే తీవ్ర గాయాలయ్యాయి ఆ మహిళ పొత్తి కడుపులో గాయం కావటంతో వెంటనే హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్కు ఆమెను తరలించారు లాయర్స్ బ్లాక్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి అయితే అందులో ఉన్న విజువల్స్ ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఎవరిని టార్గెట్ గా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మరోవైపు అసలు ఏ విధంగా కోర్టు ఆవరణలోకి గన్ తీసుకొచ్చారు అసలు లోపలికి ఏ విధంగా అనుమతించారు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం అదేవిధంగా ఎవరైనా సహకరించారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది